ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి థ్యాంక్ యూ ఆన్లైన్లో ఏ సమాచారాన్ని ఎంతవరకు ఇవ్వాలో అవగాహన ప్రతి ఒక్కరిలో ఉండాలి ఆధునిక యుగంలో జరుగుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడండి దానికి ముందు జాగ్రత్త కీలకం సైబర్ భద్రత రక్షణ అనే రెండు అంశాలు ముఖ్యం ప్రధానంగా ఆరు మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు వాటిలో నెంబర్ వన్ నిత్యం డౌన్లోడ్ చేసే యాప్ల్లో అత్యధిక శాతం మన కాంటాక్ట్స్ మొదలుకొని కెమెరా లొకేషన్ వరకు అన్ని రకాల వాటికి యాక్సెస్ అడుగుతాయి మనం ఇవ్వడం వల్ల వాటన్నింటినీ ఆ యాప్ నిర్వాహకులు పొందేందుకు వీలుంటుంది తాజాగా వెలుగు చూసిన సూక్ష్మ రుణ యాప్ల మోసాలే దీనికి పెద్ద తార్కాణం యాప్ ఇన్స్టాల్ చేయడం పూర్తయిన తరువాత దానికి ఏ ఏ యాక్సెస్లు ఇచ్చామో వాటిల్లో అవసరం లేనివి ఏవో చూసుకొని డిజేబుల్ చేసుకోవాలి మన సమాచారం తస్కరణకు గురి కాకుండా ఉండేందుకు ఇది అత్యుత్తమ మార్గం నెంబర్ టూ మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఇలా ఏదైనా సరే హ్యాకింగ్ మాల్వేర్ దాడుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత విశ్వసనీయ సాధారణ సమాచారాన్ని ఆన్లైన్ వేదికల్లో ఎంతవరకు పొందుపరచవచ్చు పంచుకోవచ్చు ఏ అవసరం కోసం ఎవరికి ఇస్తున్నాం తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి స్వీయ నియంత్రణతో ఉంటే చాలా వరకు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండొచ్చు నెంబర్ త్రీ బ్యాంకులు నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆయా సంస్థలకు సంబంధించిన నిజమైన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడిచ్చే లింకును క్లిక్ చేస్తే అది ప్లేస్టోర్లోకి నేరుగా రీడైరెక్ట్ అవుతుంది అసలైన యాప్ను పొందడానికి ఇది ఉత్తమ పద్ధతి నెంబర్ ఫోర్ షార్ట్ యుఆర్ఎల్ను నేరుగా క్లిక్ చేయొద్దు ప్రాచుర్యం పొందిన బ్రాండ్లకు సంబంధించిన వస్తువుల్ని అతి తక్కువ ధరకు భారీ రాయితీలతో ఇస్తామంటూ సెల్ ఫోన్లకు సందేశాలు వస్తుంటాయి వాటి కింద చిన్న లింక్ ఇచ్చి క్లిక్ చేయమని ఆ సందేశాల్లో కోరుతారు వాటినే షార్ట్ యుఆర్ఎల్ అంటారు వాటిని క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి మాల్వేర్ చొప్పించి మొత్తం సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరిస్తారు అలాంటి సందేశాలు వచ్చినప్పుడు లింకును నేరుగా క్లిక్ చేయకుండా దాన్ని కాపీ చేసుకొని దాన్ని పూర్తి యూఆర్ఎల్ కోసం వెతికితే అది మోసపూరితమైందా నిజమైందా అనే గుట్టు బయటపడుతుంది నెంబర్ ఫైవ్ పబ్లిక్ వైఫై ఓపెన్ వైఫైలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు మాత్రం నిర్వహించొద్దు బ్రౌజింగ్ చేయండి ఆ వైఫైల రోటర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే మీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అంతా వారి పాలవుతుంది తద్వారా మీ సొమ్ములు కొల్లగొట్టేందుకు మీరే వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది నెంబర్ సిక్స్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే వ్యక్తిగత చిత్రాల రిజల్యూషన్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి వీలైనంత వరకు బృందంగా ఉన్నవి పెట్టుకోవడం ఉత్తమం మీ స్నేహితుల సమాచారాన్ని పోస్ట్ చేయవద్దు కొందరు గోప్యత సెట్టింగులు అందుబాటులో ఉన్నా అందరికీ కనిపించేలా వాటిని పోస్ట్ చేస్తున్నారు దీనివల్ల మహిళల చిత్రాలని మార్ఫింగ్ చేసి అభ్యంతరకర వెబ్సైట్లలో వాటిని వినియోగించడం చేస్తున్నారు